ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా శ్రీ వేద ధార్మిక సేవా సమితి ఆధ్వర్యంలో వేద పండితులను ఘనంగా సత్కరించారు. గణేష్ నగర్ కమ్యూనిటీ హాల్లో ఈ కార్యక్రమం జరిగింది. పలువురు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరై పండితుల సత్కారంలో పాల్పంచుకున్నారు. గత 4 రోజులుగా జరుగుతున్న భాగవత సప్తాహ మహోత్సవాల్లో భాగంగా అరుదైన కార్యక్రమం నిర్వహించారు. ధనుర్మాస వేడుకలు పురస్కరించుకుని వివిధ రంగాల్లో ప్రావీణ్యత పొందిన వేద పండితులకు ఘనంగా సన్మానం చేశారు. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ విన్నర్ శ్రీ వేద ధార్మిక సేవా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. గణేష్ నగర్ కమ్యూనిటీ హాల్లో ఈ సన్మానం నిర్వహించారు. ఎంపీ బండి సంజయ్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, మాజీ మేయర్ రవీందర్ సింగ్ ముఖ్య అతిథులుగా హాజరై 64 మంది పండితులకు పురస్కారాలు అందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులతో పాటు సమితి అధ్యక్షులు కృష్ణమాచార్యులు, ఉపాధ్యక్షుడు నిరాహారాచార్యులు, కరీంనగర్ జిల్లా ప్రతినిధి నమిలికొండ రమణాచార్యులు, రాష్ట ప్రధాన కార్యదర్శి గోవర్ధన ప్రవీణ్ ఆచార్యులు, శ్రీ వేద ధార్మిక సేవా సమితి జిల్లా కమిటీ సభ్యులు, వివిధ రంగాల్లో నిష్ణాతులైన పండితులు పాల్గొన్నారు. గొప్ప సమాజం మీది మీరు లేని సమాజాన్ని ఎప్పుడు ఊహించుకోలేరు. ఒకటి అన్నట్టు మంచి కార్యక్రమం లేదు, వారు ప్రారంభించినటువంటి మంచి కార్యక్రమం రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఉండాలి. దాంతోపాటు హిందూ ధర్మం రాబోయే రోజుల్లో ఇంకా శక్తివంతంగా తయారు కావాలంటే, హిందూ సమాజం ఇంకా శక్తివంతంగా తయారు కావాలంటే మీ అందరి కృషి, మీ అందరికి ఆశీర్వాదాలు అందుకోవాలి. మేము చెప్తే రాజకీయం అవుతుంది, మీరు చెప్తేనే వాస్తవం అవుతుంది. శంకుల వ్యవస్థనే తీర్థమన్నాడు. మీరు ఏం చెప్పినా రాజకీయం అంటారు, మీరు ఏం చెప్పినా వాస్తవాలు అవుతాయి. ఎందుకంటే మీరు వాస్తవం మాట్లాడతారు వాడు, మీరు చెప్పే విషయాలు మాత్రమే ప్రజలు ఇస్తా ఉంటారు. ఇక్కడ ధర్మ ప్రచారం ఇంకా జరగాల్సిన అవసరం ఉంది. ఏంటంటే మరి చెప్పచ్చు చెప్పరాదు, కానీ మనలో కూడా స్వార్థం పోవాలి. మనం కేవలము కావాలంటే ఈరోజు ఆ దేశం అన్నీ కూడా క్షీణించిపోతున్నాయి. మొత్తం లేస్తే కూడా మొత్తం బాంబులతో దాడులతో వాళ్ళు ఉండలేని పరిస్థితి ఈరోజు ఆ చుట్టుపక్కల దేశాలు ఉన్నాయి. మీలాంటి గొప్ప పండితులు ఆ దేశంలో పుట్టలేదు. ఆ గొప్ప చరిత్ర చెప్పే యోగులు ఆ దేశం వేరు కాబట్టి, వారి చరిత్ర లేకుంటే కాబట్టి ఇవాళ ఆ దేశ పరిస్థితి ఆ విధంగా ఉన్న విషయంతో తప్పకుండా మనం విచారించాలి. ఇంకా మీరంటే రాముడు గురించి, సీతాదేవి గురించి, శ్రీకృష్ణుడి గురించి, ఆ భగవద్గీతలో ఉన్నటువంటి పద్యాల గురించి, రాముడు చేసిన మంచితనం గురించి అన్ని జనరేషన్లు చెప్తూ పోతున్నారు. కానీ వారి మాత్రం చెప్పేవారు లేక ఈరోజు ఆ దేశాన్ని నాశనం అయిపోతున్న విషయం అందరూ తెలిసిందే.